నమస్కారం అధ్యక్ష. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా భాగంలో మడక్సర నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. దాదాపు ఆ నియోజకవర్గంలో 80% మంది బీసీలు ఉన్నారు అధ్యక్ష, 20% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అధ్యక్ష, కేవలం 10% మంది ఓసీల జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో వర్షశాతం చాలా తక్కువ పడుతుంది అధ్యక్ష. కాబట్టి రైతులు పెట్టిన పంట ప్రతి సంవత్సరం నష్టాలకు గురి అవుతున్నారు. అందులో భాగంగా జీవనోపాధి కోసం దాదాపు మా నియోజకవర్గంలోనే 30,000 మంది కుటుంబాలు వలస వెళ్ళారు అధ్యక్ష. మా నియోజకవర్గానికి కర్ణాటక రాష్ట్రం చాలా దగ్గర ఉంది అధ్యక్ష, మనది కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉంది అధ్యక్ష. కేవలం కూటి కోసం జీవనోపాధి కోసం వలసలు వెళుతున్నారు అధ్యక్ష. ఆ వలసలను అరికట్టాలంటే దయచేసి తమ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరి వ్యవసాయం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు, మరి అప్పుల్లో కూరుకోబోతున్నారు. అందుకోసం మడక్సర నియోజకవర్గంలోనే మడక్సర ప్రాంతంలోనే దాదాపు ఎస్సీ జెడ్కి పేరు మీద 1,500 ఎకరాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. అందులో 300 ఎకరాలకు మరి డబ్బులు కూడా 7 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఇంకా 1,200 ఎకరాలకు డబ్బులు రావాల్సి ఉంది అధ్యక్ష. వెంటనే ప్రభుత్వం ఆ డబ్బును కూడా మంజూరు చేసి సదరు ఎస్సీజెడ్ స్థలంలో మరి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి ఉపాధిని కల్పించినట్లయితే వలసల నివారణ అవుతుంది ఆగుతుంది అధ్యక్ష. అందులో ఆర్టీసీ డిపో దాదాపు 8 సంవత్సరం అయింది అధ్యక్ష ఏర్పాటై. ఆర్టీసీ డిపోలో బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కేవలం ఆగస్టు నెలలోనే 32 యాక్సిడెంట్లు జరిగి మరణించినారు అధ్యక్ష. కాబట్టి ఆర్టీసీ డిపోకు కొత్త బస్సులను ఏర్పాటు చేసేసి ఈ వెనుక పడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తమ ద్వారా అభ్యర్థించుకుంటున్న అధ్యక్ష. ఇప్పటికే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎర్రన్న గారు చెప్పినటువంటిది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. Yes.